కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలో మట్టి మాఫియా యదేచ్ఛగా సాగుతుంది. ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు మట్టి తవ్వుకుపోతున్నారు. ఇది పూర్తిగా అధికారులకు తెలిసి జరుగుతుందా లేక తెలియక జరుగుతుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. భూబాకాసురులు రాజ్యమేలుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ దీనికి అడ్డుకట్ట వేస్తుందని, పట్టణ పరిధిలో సుందరమైన అటవీ ప్రాంతం కొండలు అంతరించిపోతుంటే చూస్తూ ఊరుకోమని, దీని వెనుక ఎవరున్నా శిక్ష తప్పదని, అతి త్వరలో ఈ విషయంపై తాను హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ విజయవాడ రూరల్ కన్వీనర్ పి శ్రీకాంత్ అన్నారు. అడ్డగోలుగా చెప్పిన దానికన్నా ఎక్కువ లోతు అవుతున్నారు. అర్థమైందా? తహసీల్దార్ గారితో మాట్లాడా, తహసీల్దార్ గారు క్లియర్ గా చెప్పారు అనుమతి లేదు అని అన్నారు. అర్థమైందా? నేను డిఎస్పి గారి దృష్టి తీసుకెళ్తా, డిఎస్పి గారి దగ్గరకు కంప్లైంట్ తీసుకొస్తా. ఏంటి ఉన్న చిన్న చిన్న కొండలు మొత్తం కూడా మీరు ఇట్లా తవ్వేసుకొని పెనగంచి పూలు ఆడేసుకుని